बिल्डअप फोटो दिखता गाली मटल जून कल प्रोजेक्ट पूर्ति इदे गाली मटल शासन सब गाड़ नीलिचे मल्ल गाली मटल गाली गाड़ना कदा रेल पद्धा पोलवर प्रोजेक्ट नीलू निलबेट्टि चंद्रबाबु नायडु गारु अपर भगीरथुडिगा ई देश चरित्रलो निलबडताडु राशि पेट्टुको पेद्द बिल्डअप इत्ताडु फोटोलु दिगुताडु एन्नो मातलु चेप्पाडु गाली मातलु चेप्पाडु जून कल प्रोजेक्ट पूर्ति चेस्तानु चेप्पाडु इदे गाली मातलु शासन सभलो गाली गाडु चेप्पाडु मल्लि गाली मातलु चेप्पिनाडु एमन्नाला गाली गाडना నేను పోలవరానికి వ్యతిరేకమని పోలవరం ఇది ఒక కళ తప్పకుండా ఇప్పటికే 4-5 సార్లు పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాను పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు గ్రావిటీతో 2018కి నీళ్లు తెచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతాం దీంట్లో అనుమానం అవసరం లేదు ఎన్నో మాటలు చెప్పాడు గాలి మాటలు చెప్పాడు నీళ్లు ఇచ్చేస్తానని చెప్పాడు మళ్ళీ గాలి మాటలు చెప్పినాడు ఏమన్నాలా గాలి గాడనాలా 2018 ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేయాలనేది ఒక దృఢ సంకల్పం ఒక మాటలో చెప్పాలంటే ఉక్కు సంకల్పం జరగాలి జరుగుతుంది జరిపిస్తాం ఎన్నో మాటలు చెప్పాడు గాలి మాటలు చెప్పాడు నీళ్లు ఇచ్చేస్తానని చెప్పాడు మళ్ళీ గాలి మాటలు చెప్పినాడు ఏమన్నాలా గాలి గాడనాలా ఇక్కడ ఏం చేస్తున్నారు సైట్లన్నీ కెమెరాలు పెట్టాం ఈ కెమెరాల ఆధారంగా మొత్తం ఆన్లైన్ లో పెట్టేస్తున్నాం కమాండ్ కంట్రోల్ రూమ్ కనెక్టెడ్ వస్తుంది నా ఐపాడ్ కూడా కనెక్టెడ్ వస్తుంది అదే మరికి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అందరూ కూడా కనెక్టెడ్ ఇస్తాం ఎన్నో మాటలు చెప్పాడు గాలి మాటలు చెప్పాడు నీళ్లు ఇచ్చేస్తానని చెప్పాడు మళ్ళీ గాలి మాటలు చెప్పినాడు ఏమన్నాలా గాలి గాడనాలా ఇక్కడ హౌస్ లో కూర్చొని ఏం జరుగుతుందో పోలవరంలో మానిటర్ చేసే పరిస్థితి ఇది యూనిక్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us అందుకే అప్పుడప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఒకసారి చూపించండి రమేష్ గారు ప్రస్తుతం మనం చూస్తున్న వర్క్స్ స్పిల్వే ప్రాంతంలోటివి సార్ ఎన్నో మాటలు చెప్పాడు గాలి మాటలు చెప్పాడు నీళ్లు ఇచ్చేస్తానని చెప్పాడు మళ్ళీ గాలి మాటలు చెప్పినాడు ఏమన్నాలా గాలి గాడనాలా డయాఫ్రామ్ వాల్ ఈ రోజు మెయిన్ మైల్ స్టోన్ ఇది ఒక చరిత్ర వర్షం రాకమునిపే ఈ పని అయిపోయింది ఇంకెంత వర్షం వచ్చినా పైన నీళ్లు వెళ్ళిపోతాయి వర్షపు నీళ్లు తగ్గితేనే మళ్ళా పని ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రాజెక్ట్ చూడాలని చూసి 10 మందికి చెప్పాలని మీ ఆశీస్సులు పూర్తిగా ఉంటే 2019 డిసెంబర్ నాటికి పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఎన్నో మాటలు చెప్పాడు గాలి మాటలు చెప్పాడు నీళ్లు ఇచ్చేస్తానని చెప్పాడు మళ్ళీ గాలి మాటలు చెప్పినాడు ఏమన్నాలా గాలి గాడనాలా జెట్ గ్రౌటింగ్ 20 జూన్ కంప్లీట్ చేస్తాం గ్యాలరీ వాక్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫస్ట్ మండే సెప్టెంబర్ లో కంప్లీట్ చేస్తాం ఫస్ట్ గేట్ ఎరెక్షన్ ఫస్ట్ వీక్ 8th కి అక్టోబర్ 8th కి ఇది కంప్లీట్ చేస్తాం అదే మరిగా స్పిల్ వే వర్క్స్ కానీ ఇవన్నీ మార్చి 2019 కంప్లీట్ చేయాలని గ్రావిటీతో నీళ్లు జూన్ కి ఇవ్వాలని 2019 డిసెంబర్ కి టోటల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని ఇంక్లూడింగ్ ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ అక్విజిషన్ ఎవ్రీథింగ్ ఎన్నో మాటలు చెప్పాడు గాలి మాటలు చెప్పాడు నీళ్లు ఇచ్చేస్తానని చెప్పాడు మళ్ళీ గాలి మాటలు చెప్పినాడు ఏమన్నాలా గాలి గాడనాలా ఇప్పటికైనా విమర్శలు మానాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు ఎందుకు విమర్శ చేస్తున్నారు నాకు అర్థం కావడం భరించలేకపోతున్నారు ప్రాజెక్ట్ అయితే ఉంటే వాళ్ళకు కుక్క తిప్పుకోలేకపోతున్నారు ఏదో అనుకున్నారు ఇది కాదనుకున్నారు ఇది అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఎక్కడికక్కడ విమర్శలు చేయడం ఇది మంచిది కాదు 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ లో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు రాసి పెట్టుకో 2019కి పోలవరం పూర్తి చేసి ఎన్నికలు వెళ్తాం రాసుకో 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 అన్నారా సవాలు చేశారా 18 లేదా 18 రాసుకో జగన్ రాసుకో అన్నారు ఏదండి ఆయన రాసుకో రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు
ఏమైపోయాడు? చాలా మంది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు మా సభా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వారు కనుమరుగైపోయారు. ఆ దశ గుర్తుపెట్టుకోండి.